నమస్కారం, నేను మీ సిద్ధాంతి రాఘవేంద్ర. దే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల వైపు ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు, అలాగనే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారు అనే అంశం గురించి ఈరోజు జ్యోతిషపరంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఒక రాష్ట్రం కానివ్వండి, ఒక పార్లమెంట్ స్థానం కానివ్వండి, ఒక అసెంబ్లీ స్థానం కానివ్వండి, ఆయా ప్రదేశాల్లో ప్రత్యర్థులు వివిధ పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఏ పార్టీ వారు గెలుస్తారు, ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయా వ్యక్తుల యొక్క జనంతేది వివరాలను సేకరించి రకరకాల మాధ్యమాల ద్వారా, ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీ ఉంది, కేపీ ఆస్ట్రాలజీ ఉంది, నాడీ ఆస్ట్రాలజీ ఉంది, నిమిత్త సిద్ధాంతం ఉంది, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఉంది, కాస్ట్రోగ్రఫీ వంటి అనేక పరమైన విధి విధానాల ద్వారా ఆయా జాతకాలను పరిశీలించిన మీదట ఏ పార్టీ అభ్యర్థి ఏ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం ఆయా పండితులు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయా లీడర్స్ యొక్క జనతేది వివరాలు లభించినప్పుడు వారికి తెలియకపోవడం కారణం కావచ్చు, లేదా మనం వారిని సంప్రదించినప్పుడు వారి దగ్గర నుంచి మనకి రాని సందర్భంలోనూ ఏ విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు అనే అంశం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నేను ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేశాను. కొంతమంది దగ్గర వాళ్ళ యొక్క అన్నయ్యల దగ్గర నుంచి వారి యొక్క జనతేది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. అయితే కొన్ని ప్రదేశాల్లో ఊహించినట్టుగానే ఆయా నాయకుల యొక్క జనతేంది వివరాలు మనకు తెలియలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము జ్యోతిష శాస్త్రంలో అనేటువంటి నిగూఢ శాస్త్రం అనేటువంటి నిమిత్త సిద్ధాంతము, అలాగే కాస్ట్రోగ్రఫీ, కేపీ ఆస్ట్రాలజీ వంటి కొన్ని సిద్ధాంతాలని ఉపయోగించి ఆయా ప్రదేశాల్లో లేదా ఆయా కాన్స్టెన్సీస్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేశాను. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మీరెవ్వరు కూడా ఊహించిన విధంగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీటిపై నా యొక్క జ్యోతిష విశ్లేషణతో కూడినటువంటి రిజల్ట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019లో అత్యధికమైనటువంటి 151 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడతలో భాగంగా 24 మందిని కేబినెట్లో చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండో విడతలో 15 మందిని తన కేబినెట్లో చేర్చుకోవడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 39 మంది కేబినెట్లో పనిచేయడం జరిగింది. వీరిలో ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారు అనే అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి మొదటి స్థానము పొంగనూరు. ఈ పొంగనూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేయడం జరిగింది. వీరి మీద ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి చల్ల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ప్రధాన అభ్యర్థులైనటువంటి ఈ ఇద్దరిలో పొంగనూరు కాన్స్టెన్సీ నుంచి ఎవరు గెలుస్తారు అనే అంశంగా తీసుకున్నట్లయితే మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారా, లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి చల్ల రామచంద్రారెడ్డి గారు గెలుస్తారని చెప్పంటే ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. పొంగనూరులో 100కి 100 పాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పవచ్చు. అలాగే మరొక నియోజకవర్గం అయినటువంటి డోన్ నుండి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రిగా పనిచేయడం జరిగింది. డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థి పార్టీ అయినటువంటి టీడీపీ నుండి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక గమనించినట్లయితే డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే సాలూరు నియోజకవర్గం నుండి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వీరి మీద టీడీపీ పార్టీ నుండి గుమ్మడి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఉంచిన నిజం, 100కి 100 పాళ్ళు రాజేందర్ గారు ఇక్కడ గెలుస్తున్నారు. మరొక మంత్రివర్యులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండో విడతలో భాగంగా కేబినెట్లో పనిచేయడం జరిగింది. వీరు సర్వేపల్లి కాన్స్టెన్సీ నుంచి పోటీ చేస్తున్నారు.
వీరి మీద సమీప పరిచర్ధి అయినటువంటి టీడీపీ పార్టీ నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సర్వేపల్లి కాన్స్టెన్సీలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తారా అని చెప్పి తీసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రం నూటికి నూడు పాళ్ళు ఒక్కాంటి చెప్తుంది, ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాత్రమే గెలుస్తున్నారు. తర్వాత చీపురుపల్లి కాన్స్టెన్సీ నుంచి, చీపురుపల్లి కాన్స్టెన్సీలో మీరు గమనించినట్లయితే బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. వీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం జరిగింది. వీరి మీద ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ నుండి కిమిడి కళా వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. చీపురుపల్లిలో మీరు గమనించినట్లయితే బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారా లేదా కిమిడి కళా వెంకట్రావు గారు గెలుస్తున్నారా అనే అంశం కానీ తీసుకున్నట్లయితే ఈ కాన్స్టెన్సీలో కూడా నూటికి నూరు పాళ్ళు బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే కడప నుంచి కనుక తీసుకున్నట్లయితే మరొక మంత్రివర్యులు అనేటువంటి అంజిత్ భాషా గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద ప్రత్యర్థి పార్టీ నుండి మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కడప కాన్స్టెన్సీలో అంజిత్ భాషా గారు గెలుస్తారా లేదా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి గారు గెలుస్తారా అని చెప్పి తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా నూటికి నూరు పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి అంజిత్ భాషా గారు గెలవబోతున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. మరొక కాన్స్టెన్సీ అనేటువంటి తుని నుంచి దాడిశెట్టి రాజా గారు పోటీ చేస్తున్నారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేయడం జరిగింది. వీరు తుని నియోజకవర్గం నుంచి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి దివ్యా గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ యనమల దివ్యా గారు గెలుస్తారా లేదా దాడిశెట్టి రాజా గారు గెలుస్తారా అని చెప్పి తీసుకున్నట్లయితే ఈ కాన్స్టెన్సీలో కూడా నూటికి నూరు పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారే గెలవబోతున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ కురుపాం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి తోయక జగదీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ తోయక జగదీశ్వర్ గారు గెలుస్తారా లేదా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు గెలుస్తారా అంటే నూటికి నూరు పాళ్ళు కురుపాం నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పాముల శ్రీవాణి గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పుకోవచ్చు.